అందరికీ శుభోదయం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హై స్కూల్ స్థాయి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అన్న పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే నాకున్నటువంటి అనుభవం మేరకు కెరీర్ గైడెన్స్లో భాగంగా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకై రోజుకు ఒక్కొక్కటి చొప్పున మీకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందన్న అంశంపై ఈరోజు మీ ముందుకి వచ్చాను. అయితే మనకి ఇండియన్ ఆర్మీలో రిటర్న్ టెస్ట్ వచ్చేటప్పటికీ 100 మార్కులకి జనరల్ నాలెడ్జ్ జీకే అంటే ఇవి 15 ప్రశ్నలు ఉంటాయి, వీటికి 30 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే జనరల్ సైన్స్ ఇవి 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి, 40 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే మ్యాథ్స్ ఇవి 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి, వీటికి 30 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అయితే జనరల్ నాలెడ్జ్ సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, అలాగే టెర్మినాలజీ, యుఎన్ఓ వంటి అంశాల మీద ఎక్కువగా, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వంటి అంశాల మీద ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనరల్ సైన్స్ వచ్చేటప్పటికీ హ్యూమన్ బాడీ మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, అర్థమెటిక్ వంటి అంశాల మీద ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది జనరల్ డ్యూటీకి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు క్లర్క్, ఈ క్లర్క్ అనేది మనకి పరీక్షా విధానం రెండు పార్ట్లు, అందులో పార్ట్ 1 అనేది 100 మార్కులు, పార్ట్ 2 అనేది 100 మార్కులు. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ 5 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు. అలాగే జనరల్ సైన్స్ 5 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు. మ్యాథమెటిక్స్ 10 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు. అలాగే కంప్యూటర్ సైన్స్ 5 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు కేటాయించబడ్డాయి. ఇది పార్ట్ 1 100 మార్కులకి. అలాగే పార్ట్ 2 అనేది కంప్లీట్గా జనరల్ ఇంగ్లీష్, ఇవి 25 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి కేటాయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేటప్పటికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజన్స్, వాయిస్, స్పీచ్ వంటి అన్ని వొకాబులరీ వంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి సిలబస్ ఇది. అలాగే మనకి టెక్నికల్ పోస్టుకు సంబంధించి అయితే మనకి ప్రశ్న విధానము జీకే 10 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే మ్యాథ్స్ 15 ప్రశ్నలు, 30 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి, ఇవి 30 మార్కులు కేటాయించడం జరిగింది. ఇవి 100 మార్కులకి ఈ యొక్క ప్రశ్న విధానము ఉంటుంది. అయితే సాధారణంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, చెస్ట్ ఎంత అనేది కామన్గా అడిగే మనకి అత్యవసరమైనటువంటి అంశము. ఇందులో జనరల్ డ్యూటీ సోల్జర్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, అలాగే 17.5 సంవత్సరాల వయసు నుంచి 21 సంవత్సరంలోపు మనము సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హైట్ అనేది 166 సెంటీమీటర్లు, వెయిట్ అనేది 48 కేజీలు ఉండాలి, అలాగే చెస్ట్ 77 సెంటీమీటర్లు వచ్చుండాలి. అలాగే సోల్జర్ టెక్నికల్ వచ్చినప్పటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి, అలాగే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య మనము సెలెక్ట్ కావచ్చు. అలాగే హైట్ అనేది 163 సెంటీమీటర్లు, 48 కేజీలు బరువు ఉండాలి, అలాగే 77 సెంటీమీటర్లు అనేది చెస్ట్. అలాగే సోల్జర్ క్లర్క్, ఈ క్లర్క్ అనేది 10+2 అంటే ఇంటర్మీడియట్, 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య మనము ఎంపికయ్యే అవకాశం ఉంది. 162 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి హైటు, అలాగే 48 కేజీలు బరువు ఉండాలి, 77 సెంటీమీటర్లు చెస్ట్ తప్పనిసరి. అలాగే సోల్జర్ నర్సింగ్,
ఇది కూడా ఇంటర్మీడియట్ సైన్స్ అయి ఉండాలి. 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య 163 సెంటీమీటర్ల ఎత్తు, 48 కేజీల బరువు, 77 సెంటీమీటర్ల చెస్ట్ తప్పనిసరి. అలాగే సోల్జర్ ట్రేడ్స్మెన్ అంటే 10th సింపుల్ పాస్ అయితే చాలు. దీనికి 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 166 సెంటీమీటర్ల హైటు, 48 కేజీల బరువు, 77 సెంటీమీటర్లు చెస్ట్ తప్పనిసరి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఫిజికల్ టెస్ట్. ఇండియన్ ఆర్మీకి కీలకమైనటువంటి విభాగం ఏదంటే ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్లో ఒకటి రన్నింగ్. రన్నింగ్ అనేది 1600 మీటర్ పొడవు, దీనికి టైము 5:30. అలాగే పులప్. ఈ పులప్స్ అనేవి నెంబర్ ఆఫ్ పులప్స్ 10, మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్. అలాగే 9 ఫీట్ డిచ్, ఇది 3 అటెంప్ట్స్ మనకి అవకాశం ఇస్తారు. అలాగే జిగ్జాగ్ బ్యాలెన్స్. జిగ్జాగ్ బ్యాలెన్స్ అనేది కూడా మనకి 3 అటెంప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందంతా కూడాను ఇప్పుడే అంటే 9th 10th క్లాసు ఇంటర్మీడియట్లోనే ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యే వాళ్ళు కామన్గా మనకి గ్రామీణ వాసులై ఉంటారు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే బాగా తినండి, బాగా పని చెయ్యండి వ్యవసాయంలో. అలాగే ఆటలు ఆడడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా మన ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ రన్నింగ్ ప్రాక్టీస్ కూడా ఎలా ఉండాలంటే సిమెంట్ రోడ్డు మీద తక్కువ చేసి మట్టి రోడ్డుని ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెర్ఫెక్ట్గా తయారవ్వడానికి సరైనటువంటి వయస్సు. ఒకవేళ ఇండియన్ ఆర్మీకి ఫిజికల్ ఫిట్నెస్ కానీ మీరు ఎంపిక అయితే, అలాగే కామన్గా నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంపిక అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఎంపిక అయ్యే అవకాశాలు ఈ ఫిజికల్ ఫిట్నెస్లోనే ఉంటాయి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ గమనించాల్సింది ఏమిటంటే మీరు మీ కళ దేశానికి సేవ చేయాలనే ఆలోచన, దేశభక్తి ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని ఎక్కువగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దేశానికి సేవ చేసే అద్భుతమైన అవకాశం ఇండియన్ ఆర్మీ కల్పిస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ, రెండో వైపు రిటర్న్ టెస్ట్ కూడా బుక్స్ కొనుక్కోండి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ నేనే పూర్తి స్థాయిలో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరిమి రాజేశ్వరరావు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఎక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరు సాధిస్తారు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.